हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाला चाला मंदी की तेलियनी चाला हेल्थ बेनिफिट्स उंडे वेर्री नुवुलु लेदा गड्डी नुवुलु इंग्लीश लो वीटनी नाइगर सीड्स अंटामंडी वीटितो रेंडु मंची टेस्टी अयिना डिशेस तो मैं मुंदुकु वच्चानंडी अवेंटंटे ओकटी चटनी पौडर इंकोकटी चटनी अंडी इप्पुडु इदि एला तयार चेसुकोवाली एमेम पदार्थालु कावालनेदि वीडियोलो चूपिस्तानंडी चूसे मुंदु मन चैनल एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी अलागे पक्कने उंडे बेल आइकन प्रेस चेसी आल अने ऑप्शन प्रेस चेस्ते नेनु पोस्ट चेसिन प्रति वीडियो नोटिफिकेशन अयिते मुंदुगा मीकु वस्तुंदंडी इवि हेल्थ की चाला मंचिदंडी वीटिलो ओमेगा 3 फैटी यासिड्स उंटायंडी अलागे कैल्शियम फाइबर अधिकंगा उंटायंडी रोग निरोधक शक्तिनि पेंचुतायंडी इवि మనము కొద్దిగా ఈ నువ్వుల్ని నోట్లో వేసుకున్నట్లయితే నవిల్ చూస్తే ఫైబర్ అనేది చాలా అధికంగా మనకు తెలుస్తుందండి ఒకసారి మీరు ఈ నువ్వులతో చట్నీ పౌడర్ గాని చట్నీ తయారు చేసుకోండి వీటిని అలాగే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే వేపుళ్ళల్లో కూడా వేసుకోవచ్చండి హెల్త్కి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దాము కాయండి ఇవాళ ఎంతో మందికి తెలియని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే వెర్రి నూలు అనొచ్చు గడ్డి నూలు అనొచ్చు పిచ్చి నూలు అనొచ్చు అండి ఇంగ్లీష్లో అయితే నైగర్ సీడ్స్ అంటారు వీటితో సూపర్ టేస్టీగా ఉండే ఒకటి చట్నీ ఇంకొకటి చట్నీ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మా అత్తగారండి వీటిని పిచ్చి నూలు అని చెప్పేవారు ఇవి ఎక్కువగా పౌడర్ చేసేవారు ఏదైనా వేపుళ్ళు అలాంటివి చేసినప్పుడు వట్టివి ఇవి పౌడర్ చేసి వెల్లుల్లిపాయలేసి వాటిలో చల్లేవారండి అప్పుడు ఏమేమో చల్లుతుంది అనుకునేవాళ్ళమి మా అత్తగారు చనిపోయారండి ఇవి చూస్తే ఇవి కనిపించాయి వీటి గురించి మనకు తెలియదు కదండి నెట్లో సెర్చ్ చేస్తే ఇవి చాలా చాలా హెల్త్కి మంచిదని తెలిసిందండి వీటి గురించి మీకు షేర్ చేయాలనుకున్నానండి అందుకే నేను కొన్ని వీడియోస్ చూశాను కాదర్వల్లి వీడియోస్ చూశాను అందులో వీటి గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్పారండి వీటిని మా అత్తగారు పిచ్చి నువ్వులు అని చెప్పేవారు కాదరవల్లి గారు అయితే వెర్రి నువ్వులు అని చెప్పారండి ఇవి బుద్ధి మాంద్యంతో బాధపడే పిల్లలకు ఇస్తానండి ఇవి 3 మంత్స్లో అయితే బుద్ధి పెరుగుతుందని చెప్పారండి వారు ఒకసారి మీరు నెట్లో సెర్చ్ చేసి వీటి గురించి తెలుసుకొని మీ పిల్లలకి పెద్దలకి పౌడర్ రూపంలో కానీ లేదా పొడి చేసుకొని వేపుళ్ళల్లో వేసుకున్న చట్నీ చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి వీటిలో కాల్షియం ఫైబర్ అధికంగా ఉంటుందండి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయండి ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇప్పుడు వీటిని ముందుగా మనము చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూద్దాము చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీగా ఉండే ఒక చట్నీని అయితే మీకు చూపిస్తానండి ముందుగా ఒక చిన్న కప్పుతో వెర్రి నువ్వులు వేసుకుందామండి వేసేటప్పుడు చూపిస్తాను అలాగే ఒక 20 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి అలాగే 1/2 టేబుల్ స్పూను ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక 3 నుంచి 4 ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకండి పోపు పెట్టుకోవడానికి కొద్దిగా ఆయిల్ అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూద్దాము అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి ఈ కప్పుతో పౌడర్కి చట్నీకి ఒక కప్పు వేస్తున్నానండి ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి చిటపటలాడే వరకు ఇవి నల్ల నువ్వులు కాదండి పొరపాటు పడారు చూడండి గడ్డి నువ్వులు వెర్రి నువ్వులు అండి నల్ల నువ్వులని పొరపాటు పడారు చాలా సాఫ్ట్గా ఉంటాయండి లో ఫ్లేమ్లో చిటపటలాడే వరకు వేయించుకోవాలండి మాడకుండా వేయించుకోవాలి మాడితే మళ్ళీ చట్నీ చేదొస్తుందండి లో ఫ్లేమ్లో అండి వేయించుకోవాలండి
మాడకుండా వేయించుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ ఏం అవసరం లేదు, దీంట్లోనే బోలెడంత ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ ఏం వేయకుండానే చాలా తక్కువ మంటపైన చిటపటలాడే వరకు వేయించుకోవాలండి. చక్కగా వేగిపోయాయండి, చిటపటలాడుతున్నాయి చూడండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాము. ఈ 2 మిర్చి కూడా వేసుకొని వేయించుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఈ విధంగా వేయించుకోవాలండి. మీరు పచ్చిమిరపకాయ ప్లేట్లో శనగమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర కొద్దిగా శనగమిర్చి కూడా ఉన్నాయి, అందుకే వేసాము. ఇది కూడా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మీరు కావాలంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను టమాటా వేయట్లేదు. ఇది పూర్తిగా చల్లారాయండి. ఇప్పుడు వీటిని మనము చట్నీ చేసుకుందాము. పచ్చిమిర్చి అండి, కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు ఒక రౌండ్ మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా కోర్స్గా ఒకసారి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందామండి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. టమాటాలు వేయట్లేదు కాబట్టి కొద్దిగా చింతపండు ఎక్కువగానే వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. లైట్గా బెల్లం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు అవైలబుల్గా రోల్ ఉంటే రోట్లో నూరుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిందండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మనం టమాటా వేసుకుంటే కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మనం టమాటా వేయలేదు కాబట్టి కొంచెం బ్లాక్ కలర్గానే ఉంటుందండి చట్నీ. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇంత సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా అండి మెంతులు. ఇందులోనే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. అక్కడగా ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకుందామండి. పోపు అంతా చల్లారాక పచ్చడి ఇందులో వేసి మిక్స్ చేసుకోవడం ఏంటండి. పోపు చక్కగా ఆరిపోయిందండి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇందులో వేసి మిక్స్ చేసుకుందాము. చట్నీ మొత్తం మిక్స్ చేశానండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి మిక్స్ చేస్తున్నానండి. మీరు అప్పటికప్పుడు తినే పని అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి, లేదంటే ఉల్లిపాయ వేయబాకండి అండి. లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ వరకు ఉంటుందండి. ఇది చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు చట్నీ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాము. చట్నీ పౌడర్కి అండి ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను జీలకర్ర అండి. అలాగే 1/2 టేబుల్ స్పూను మెంతులండి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 వెల్లుల్లిపాయ అండి, ఈ సైజు వెల్లుల్లిపాయ,
చిటికెడ చిటికెడు ఇంగువ అండి హాఫ్ కప్పు వెర్రి నువ్వులు అండి ఎండుమిరపకాయలు కరివేపాకు వేయించుకోవడానికి ఆయిల్ అండి ఇప్పుడు ఈ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఇంతకుముందు మనము మిరపకాయలు అలాగే వెర్రి నువ్వులు వేయించుకున్నాం కదండి అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ టీటకి ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుందాము మిరపకాయలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక గుప్పిడి అంటే గుప్పిడు కరివేపాకు వేసుకుందామండి అలాగే మిరపకాయ విత్తనాలు మనం మిరపకాయలు తుంచగా వచ్చాయి కదండి అవి వేసుకుందాము ఇవి పౌడర్ వేసుకున్నా బాగుంటాయి అలాగే మనం గోంగూర చట్నీ చేసుకుంటాం కదండి అందులో వేస్తే మరి టేస్టీగా ఉంటుందండి ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నానండి కలిసి వీటిని కూడా చక్కగా వేయించుకుందాము ఇవి చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఉప్పు కూడా ఇందులోనే వేసి వేయించుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసి వేయించుకుందాము సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ వేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసి వేయించుకోవాలండి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి ఒక ప్లేట్లో ఫ్రాన్స్ పెట్టేసి పూర్తిగా చల్లారే వరకు ఆరనిద్దాము ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి ఇప్పుడు పౌడర్ చేసుకుందాము ఈ కప్పుతో 1 కప్పు ఇందాక చెప్పాను కదండి హాఫ్ కప్పు చట్నీ చేశాను హాఫ్ కప్పు చట్నీ పౌడర్ చేసుకుందామండి ఇందులోనే ఎండుమిర్చి కరివేపాకు ఉప్పు మెంతులు జీలకర్ర వేసి పౌడర్ చేసుకుందాము అన్నీ వేసేసానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా గ్రైండ్ చేశానండి మరి మెత్తగా గ్రైండ్ చేయని అవసరం లేదు ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేసి మరో రౌండ్ గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి చూడండి స్మెల్ అయితే అదిరిపోతుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పౌడర్ రెడీ అయిందండి చట్నీ పౌడరు ఇది వేడివేడి అన్నంత తీసుకున్న బాగుంటుంది లేదా ఈ పౌడర్ని మనము వేపుళ్ళు ఏమన్నా చేసుకుంటాం కదండి వాటర్లో సాల్ట్ వేయకుండా ఈ పౌడర్ చల్లుకున్నా సరిపోతుందండి ఎందుకంటే మనము వేపుళ్ళల్లో ఆల్రెడీ సాల్ట్ వేసేసి ఉంటాం కదండి అలా కాకుండా ఈ వెర్రి నువ్వులతో వెర్రి నువ్వులు కొద్దిగా కొబ్బరి అండి గ్రైండ్ చేసుకుని వెల్లుల్లిపాయలు వేసి ఆ పౌడర్ వేపుళ్ళల్లో చల్లుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నానికి నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వెర్రి నువ్వులు వాతానికి మంచిది అలాగే హార్ట్కి కూడా చాలా మంచిదండి నర్వస్ సిస్టమ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి ఇవాళ వెర్రి నువ్వులతో చట్నీ అలాగే చట్నీ పౌడర్ తయారు చేశానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఒకసారి ఈ రెండు ఐటమ్స్ తయారు చేసుకొని ఇంట్లో టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ